हेलो अंडी नमस्ते वेलकम टू अवर चैनल मन सब्सक्राइबर्स चाला मंदी चाला कमेंट्स लो वाला क्वेश्चंस नी नाकु रास्तुन्नारु अयिते वाटिकि नेनु आंसर्स नी कंप्लीट गा वन सिंगल लाइन लो नेनु रायलेकपोतुन्नानु अंदुकनी कोन्नि क्वेश्चंस नी नेनु ई रोजु तीसुकोनि वाटिकि आंसर्स नी वीडियो लो नेनु मीतो चेप्पालनुकुंटुन्नानु इंका चाला क्वेश्चंस उन्नायि वाटिनि कमिंग फर्दर वीडियोस लो नेनु मीतो शेर चेसुकोनि वाटिकि आंसर्स नी इद्दाम अनुकुंटुन्नानु अयिते ई वीडियो लो नेनु कोन्नि क्वेश्चंस कि इप्पुडु आंसर्स चेस्तानु सो स्टार्ट चेद्दामा मरि सो मन फर्स्ट क्वेश्चन यूनिवर्स द ग्रेट अने चैनल सिस्टर मेडिटेशन टाइम लो देवुनी नेम मनसुलो तलुचुकुंटू मेडिटेशन चेयोच्चा आर ओनली एक्सहेल एंड इनहेल मीद कॉन्सेंट्रेट चेयाला ध्यानम अंटे मनम देनिपैनैना सरे ओकदानिपैने कंप्लीट गा दृष्टि उंचडम అది మీరు దేవుని నామం పైన ఇస్తారో దేవుడి పైన ఇస్తారో ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ పైన ఇస్తారా అనేది మీ ఇష్టం సెకండ్ క్వశ్చన్ ఇందు శేఖర్ గారు ఇచ్చారండి మన వైపు న్యాయం ఉండి ఎదుటి వారి మీద గెలవలేని పరిస్థితులు వస్తున్నాయి దానికి రెమెడీ ఉందా శేఖర్ గారు న్యాయం ఎప్పటికైనా సరే గెలిచి తీరుతుంది కొంచెం లేట్ అయినా సరే గెలుపు మాత్రం పక్క సో దానిపైన మీరు నమ్మకం ఉంచండి ట్రూత్ ఆల్వేస్ విన్స్ అండి ఇది యూనివర్సల్ ట్రూత్ అలాగే యూనివర్సల్ లా కూడా సో న్యాయం అనేది ఎప్పటికైనా గెలిచి తీరాల్సిందే యూనివర్సల్ లాని యూనివర్సల్ ట్రూత్ ని బ్రేక్ చేస్తూ ఇంకొకటి వర్క్ అవ్వదు సో మీరు నమ్మకంతో ఉండండి ఖచ్చితంగా న్యాయం మీ వైపు ఉంటే మాత్రం ఖచ్చితంగా గెలిచి తీరుతుంది మన నెక్స్ట్ క్వశ్చన్ మ్యామ్ ప్లీజ్ నాకు రిప్లై ఇవ్వండి మా నాన్నగారు సడన్ గా చనిపోయారు మరి ఇది నా మంచికే జరిగింది భగవంతుడు ఇది మంచికే చేశారా ఐ థింక్ మంచికే జరిగిందా అనేమో ఓకే అండి మీ నాన్నగారు చనిపోయినందుకు ఐఎమ్ సో సారీ ఎవరి టైం అయిపోతే వాళ్ళు వెళ్ళిపోవాల్సిందేనండి మీరు చెప్పేంత వరకు మీ ఫాదర్ సోల్ అయితే వెయిట్ చేయదు వన్స్ సోల్ డిసైడ్ అయితే ఆయన కూడా ఏం చేయలేరు సో ఎవరైనా సరే వచ్చిన వాళ్ళు వెళ్ళక తప్పదు సో దాని గురించి మంచా చెడా అనేది ఆలోచించొద్దు నెక్స్ట్ క్వశ్చన్ సత్యనారాయణ గారు రాశారు యు సెట్ మెడిటేషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ విజువలైజేషన్ దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ విజువలైజేషన్ అండ్ మనీ మెడిటేషన్ ఎస్ సత్యనారాయణ గారు మెడిటేషన్ లో మనం చూస్తే దేన్ని మనం సృష్టించమండి జస్ట్ మన మైండ్ ని సైలెంట్ గా ఆలోచనలు లేకుండా కాస్మిక్ ఎనర్జీని విశ్వం నుంచి తీసుకుంటాం ఇంకా మన అంతరంగంలోకి ప్రయాణిస్తూ ఉంటాం సింపుల్ గా చెప్పాలి అంటే ఇట్ ఈస్ అ జర్నీ టువర్డ్స్ అవర్ సోల్ కదా అదే విజువలైజేషన్ లో మనం చూస్తే మనం మన మైండ్ ని యూజ్ చేసి మన సబ్ కాన్షియస్ మైండ్ పైన మనకి ఏదైతే కావాలో దాన్ని సృష్టిస్తాం అది వాస్తవ రూపం దాల్చడం కోసం అయితే మెడిటేషన్ లో మన మైండ్ ని వాడం కదా కానీ విజువలైజేషన్ లో మన మైండ్ ని మనం యూజ్ చేస్తుంటాం ఓకే అది డిఫరెన్స్ మన నెక్స్ట్ క్వశ్చన్ రమణ గారు రాస్తున్నారు యామిని కొంతమంది మనీ మంత్ర గురువులు దేవుడిని పూజించొద్దు అంటున్నారు మరి దీనికి మీ ఆన్సర్ ఏమిటి ఓకే దైవారాధన ఇస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ మనీ అండి మనీ వేరు దైవారాధన వేరు దానికి అసలు రిలేషన్షిప్పే లేదు సో దైవారాధన చేసే ప్రతి ఒక్కరికి కోట్లు కోట్లు వచ్చి ఉండాలి పాటికి అవునా కాదా మరి దైవారాధన చేయని వాళ్ళందరూ చిరిగిపోయిన బట్టలు వేసుకొని పావర్టీలో మరిగిపోతూ ఉండుండాలి అలా ఏం లేదే ఇంకా గమనించాలంటే స్విట్జర్లాండ్లో అసలు దైవారాధన అంటే వాళ్ళకి తెలియని కూడా తెలియదు అవునా మరి కానీ వాళ్ళు ఎంత ముందుకు వెళ్తున్నారు రిచెస్ట్ కంట్రీ సో దైవారాధనకి డబ్బుకి అసలు రిలేషన్ లేదు డబ్బు అంటే మనీ అనేది ఒక ఎనర్జీ అది కంప్లీట్ గా బేస్డ్ ఆన్ అవర్ థాట్స్ ఇమోషన్స్ అండ్ అవర్ యాటిట్యూడ్ అంతే మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి శ్రీలక్ష్మి గారు రాస్తున్నారు ఇలా నేను ఒకదానిపైన ఫోకస్ పెట్టి ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫెయిల్యూరే అండి శ్రీలక్ష్మి గారు మీరే రాస్తున్నారు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫెయిల్యూరే అండి అని ఓకే మనం మాట్లాడేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ ఆలోచనలో కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలండి మీరే ఇక్కడ ఫెయిల్యూర్ అని రాస్తున్నారు మీకి మీరే డిక్లేర్ చేసేసుకుంటున్నారు సో మీరు ఎన్నిసార్లు మీరు అనుకున్నా సరే ఫెయిల్యూరే అవుతుంది సో కాబట్టి ముందు మీ ఆలోచన విధానాన్ని మీ మాట్లాడే విధానాన్ని మార్చుకోండి ఫుల్ పాజిటివ్గా ఉండండి సో అప్పుడు ఖచ్చితంగా మీకు రిజల్ట్ కనిపిస్తుంది ట్రై 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 యు విల్ డెఫినెట్లీ విన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి శ్రీనివాస్ గారు రాస్తున్నారు మేడం ఈ అఫర్మేషన్స్ ఎనీ టైం చేయొచ్చా చూడండి అఫర్మేషన్ అనేవి ఎప్పుడైనా చేయొచ్చండి బట్ ఎర్లీ మార్నింగ్ అలాగే నిద్రపోయే ముందు మీరు చేసినట్లయితే మీ మైండ్ చాలా రిలాక్స్డ్ స్టేట్ లో ఉంటుంది కాబట్టి ఈజీగా మనం ట్యూన్ చేయొచ్చు
అండ్ సీక్రెట్ ఒకటి చెప్తాను, మీరు ఏదైనా ఒక ఎఫర్మేషన్ని స్ట్రాంగ్గా మీకు ఏదైతే కావాలో దాంతో క్వాట్ చేసుకోండి, మీరే రాసుకోండి. ఒక మంచి ఎఫర్మేషన్ని షార్ట్గా ఉండాలి, ఈజీగా ఉండాలి, మీకు కావాల్సిందంతా కూడా ఆ లైన్లోనే ఉండాలి. సో అట్లా మీకు మీరే రాసుకోండి. అలా రాసుకున్నాక ఒక 21 డేస్ పాటు 108 టైమ్స్ ఈచ్ డే ఎట్ ఏ స్ట్రెచ్ కూర్చొని 108 టైమ్స్ ఆ ఎఫర్మేషన్నే మీరు ఒక మంత్రాలాగా జపించండి. మీకు పక్కా రిజల్ట్ గ్యారంటీడ్ అండి. రాసుకోండి కావాలంటే. నెక్స్ట్ క్వశ్చన్ రాజేంద్ర ప్రసాద్ గారు రాశారు. 1 క్వశ్చన్, వాళ్ళెవరూ లక్ష్మీదేవి ఫోటో పడేశారు కదా, మీరు ఆ ఫోటోని చూసి ఏం చేశారు మరి? ఎస్ రాజేంద్ర ప్రసాద్ గారు, నేనేం చేయలేదు, మీకు చూపించడానికి యూజ్ చేసుకున్నాను అంతే. ఆ తర్వాత లక్ష్మీదేవి అలా అలా భూదేవి వడిలోకి వెళ్ళిపోయింది అంతే. నెక్స్ట్ క్వశ్చన్ శివకుమారి గారు, హాయ్ యామిని మేడం, ఇఫ్ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ వాంట్స్ టు మేనిఫెస్ట్ ద సేమ్ డిజైర్, హౌ కెన్ వీ డూ దాట్? ఎస్ అండి, షూర్ చేయొచ్చు. అయితే ఎవరి మేనిఫెస్టేషన్ పవర్ వాళ్ళది, ఎవరి థాట్ పవర్ వాళ్ళది, ఎవరి సంకల్పం బలంగా ఉంటుందో వాళ్ళది ఫాస్ట్గా నెరవేరుతుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ అంతే. నెక్స్ట్ క్వశ్చన్ సంతోషి గారు రాస్తున్నారు. హాయ్ యామిని గారు, హెల్త్ ఇష్యూని క్యూర్ చేసుకోవాలి అంటే ఎలా చెప్పాలి అండి, అండ్ వేరే వాళ్ళ హెల్త్ ఇష్యూ క్యూర్ చేయడానికి ఎలా చెప్పాలి, ప్లీజ్ నాకు ఈ రెండు చెప్పరా, మన హెల్త్ అండ్ వేరే వాళ్ళ హెల్త్ గురించి. థ్యాంక్ యూ అండి సంతోషి గారు. హెల్త్కి సంబంధించి నేను లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా యూజ్ చేసుకోవాలో ఖచ్చితంగా ఒక వీడియోలో చెప్తాను. షూర్లీ కమింగ్ వీడియోస్లో నేను ఖచ్చితంగా దీని మీద ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. అండ్ మీరు ఇతరుల హెల్త్ గురించి మీరు ఎటువంటి టెక్నిక్స్ని, మెథడ్స్ని, ఎఫర్మేషన్స్ని యూజ్ చేసినా కూడా అవి ఏమి వారిపైన పనిచేయవు. అది ఎలాంటిదంటే సింపుల్గా చెప్తాను, వాళ్ళ నొప్పికి మీరు టాబ్లెట్ వేసుకుంటే ఎటువంటి ఫలితం ఉంటుందో అలాంటి ఫలితమే ఉంటుంది మీరు ట్రై చేయాలంటే. ఓకేనా? సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్, మీది మీదే, వాళ్ళది వాళ్ళదే, ఎవరిని వారు ఉద్ధరించుకోవాల్సింది. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంకా చాలు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నేను చాలానే చదివాను, ఆల్మోస్ట్ 10 చదివినట్టున్నాను. నెక్స్ట్ కమింగ్ వీడియోలో ఇంకొన్ని క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ ఇస్తాను. ఒకవేళ మీకు కూడా ఇంకేమైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ మీరు నన్ను అడగాలనుకుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో రాయండి. నేను ప్రతి కామెంట్ని చదువుతాను అండ్ వాటికి ఆన్సర్స్ని నేను షార్ట్ ఫామ్లో ఇవ్వలేకపోతే మాత్రం ఇలా ఖచ్చితంగా మీ క్వశ్చన్ని హైలైట్ చేసుకుని నేను ఆన్సర్స్ అనేది ఖచ్చితంగా ఇస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్.